కర్ణాటకలోని శివగంగా పుణ్యక్షేత్రం కూడా అలాంటిదే ఈ పుణ్యక్షేత్రం బెంగళూరు సిటీకి సమీపంలో ఉంటుంది ఓ కొండపై భాగం చివరిలో ఉండే దివ్య సన్నిధి అనేక రహస్యాలను తల ఉంది కొన్ని వందల సంవత్సరాలుగా ఇక్కడి రహస్యాలు తలుచుకునేందుకు విదేశీ శాస్త్రవేత్తలు విఫలయత్నాలు చేస్తున్నారు కానీ ఒక్క నిజానికి వెలికి తీయలేకపోయారు శివగంగా పుణ్యక్షేత్రం హిందువులకి పరమ పవిత్రమైనదిగా భావిస్తారు ఇక్కడ పర్వత శిఖరం ఏకంగా శివలింగ ఆకారంలో ఉంటుంది దానిపై నుంచి ఓ జలపాతం కిందకు పాకుతూ ఉంటుంది అందుకే దీనికి శివగంగా అని పేరు వచ్చింది విచిత్రం ఏంటంటే ఈ శివలింగం ఆకారంలో ఉన్న పర్వత శిఖరానికి నెయ్యిని తాకిస్తే అది మళ్లీ వెన్నగా మారిపోతుంది సాధారణంగా వెన్నను కరిగిస్తే నెయ్యి వస్తుంది దాన్ని మళ్లీ వెన్నగా మార్చే టెక్నాలజీ ప్రపంచంలో ఎవరి వద్ద లేదు కానీ ఈ శిఖరంపై నెయ్యిని పోస్తే అది కాసేపట్లోనే తెల్లని వెన్నలా మారిపోతుంది ఈ వెన్నని ఒంటికి పూసుకుంటే ఎలాంటి తీవ్ర అనారోగ్యాలు కూడా దరిచేరవట ఎప్పటి నుంచో పీడిస్తున్న వ్యాధులు మటమాయం అవుతాయని భక్తులు నమ్ముతారు అంతేకాదు ఒక పెద్ద కొండపై సరస్సులుండటం ఉండటం అనేది చాలా అరుదైన విషయం కానీ ఇక్కడ లెక్కకు మిక్కిలుగా సరస్సులు దర్శనం